ఎన్నికలకి ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని టీడీపీ నేత ఎన్ఆర్ఐ శెట్టి సతీష్ అన్నారు. ఇక గ్రామ పెద్దలతో కలిసి నాథవరం గల ఎస్టీ కాలనీలోని సుమారు 3 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఎస్టీ కాలనీ వాసులు గుడి నిర్మాణం చేపట్టమని కోరటంతో వారికి ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగిందని, అయితే ఇచ్చిన మాట ప్రకారమే గుడి నిర్మించేందుకు శంకుస్థాపన చేశామని శెట్టి సతీష్ అన్నారు. ఇక అంతేకాకుండా సంవత్సరంలోపే తన స్నేహితుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సంబంధించిన కమ్యూనిటీ అందరూ కూడా చాలా కాలం చాలా సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని చెప్పేసి వాళ్ళు సంకల్పం చేసుకున్నప్పటికీ కూడా చాలా కాలచితం అయినప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ముందు వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. ఆ రోజు వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ హామీ నిమిత్తం ఈరోజు ఈ ఎస్టీపేటలో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలతో, గ్రామ పెద్దలకు ఆశీర్వాదాలతో, నాతో పాటు నా మిత్రులు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఆలయ శంకుస్థాపన కార్యక్రమం